అక్కడి నుంచి వచ్చే ఫ్లైట్లో మందు వచ్చేస్తుంది, ఏం సమస్య కాదు. అటువంటి ఒక ఒక పెద్ద దిలాస అంట, ఒక దిలాసలో ఉంటాడు కోటీశ్వరుడికి. ఆ కోట్లు మనల్ని కాపాడుతాయనే ఓ దిలాసలో ఉంటాడు. కానీ కడుపులో పోట్లు వచ్చే రాగానే ఆ దిలాస అంతా కూడా కర్పూరంలాగా ఆవిరైపోతుంది. అప్పుడు ఆ ధనికుడు చాలా ఇటు అటు పిచ్చెత్తినట్టు చూస్తూ ఉంటాడు. ఏమిట్రా ఈ ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో అర్థం కాక చాలా ఇబ్బంది పడతాడు. కానీ భక్తుడు అదే నొప్పి భక్తుడికి వస్తే ఆ నొప్పిని అలా సహనంగా ఉంటాడు, ఏమీ ఇబ్బంది పడ్డ ఏమీ. రామనామం అనే సంపదని కలిగి ఉంటాడు. ఆ సంపద మీరు భక్తితోటి రామనామాన్ని జపించగలిగితే నొప్పి కూడా తగ్గుతుంది. ఆ మనస్సుకి ఈశ్వరుని యందు ప్రవేశపెట్టిన మనస్సుకి అంతటి శక్తి ఉంటుంది. కాబట్టి సో మనస్సంయమ్య మచ్చిత్త యుక్త ఆసీత మత్పర, మన జీవిత లక్ష్యం ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకుంట, ఇతర లక్ష్యాలు ఉండకూడదు. అదే లక్ష్యంతో ఆ నామాన్ని ఆ సంపదని మనం స్వంతం చేసుకోవాలి. తర్వాత శ్లోకం అందాము. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానస శాంతిన్ నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఇప్పుడు జపం వేరు ధ్యానం వేరు. నేను ఇందాక రామాని ధ్యానం చెప్పాను. జపంలో ఓం ఉంటుంది, శ్రీ ఉంటుంది, బీజాక్షరాలు ఉంటాయి. అలాగే లిఖిత జపంలో కూడా శ్రీ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ధ్యానము కేవలము మనస్సుని ఏకాగ్రం చేసి ధ్యానం చేసేప్పుడు మటుకు అది రామ ఉంటుంది. ఇంకా మధ్య ముందు ఓం కానీ శ్రీ కానీ ఉండవు. జపంలో అవన్నీ వస్తాయి. రామ మంత్రం ఉంది, 7-8 అక్షరాలు ఉంటాయి, లెంగ్దీగా ఉంటుంది. రాసేప్పుడు శ్రీరామ అని రాస్తారు. ఇది కేవలం ధ్యానానికే ఈ స్పెషల్ లక్షణం, కాబట్టి దాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. సో యోగి ఈ విధంగా ఎవడైతే తన మనస్సుని తన వశం చేసుకుని, కాళ్ళు నా వశంలో ఉంటాయి అంటే అర్థమేమిటి, నేను నడవమన్నప్పుడు నడుస్తాయి, నడవని కూర్చోమన్నప్పుడు కూర్చుంటాయి, చేతులు నా వశంలో ఉంటాయి అంటే నేను ఏదైనా పని చేతులకి చెప్తే అవి, ఇప్పుడు పాఠం చెప్తున్నాను అనుకోండి చేతులు కదులుతాయి, పాఠం చెప్పడం అయిపోయింది అనుకోండి ఇంక చేతులు కదలం, అలా ఉంటాయి. సపోజ్ మీరు ఆలోచించండి, పాఠం చెప్పడం అయిపోయినా కూడా నేను ఇలా ఇలా అలా అంటూ ఉన్నాను అనుకోండి, చేతులు నా వశంలో లేవనుకోండి, అవి ఎలా కదులుతూ ఉన్నాయనుకోండి, ఇలా ఇలా ఇప్పుడు చూసి వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో పాపం స్వామీజీ ఉంటూ బాగోదనో ఏదో అనుకుంటారు. అది మంచి లక్షణం కాదు. పని అయిన వెంటనే కదలడం మానేయాలి, అది మంచి లక్షణం. మనస్సు అలా ఉండాలి, కాళ్ళు చేతులు ఉంటే సరిపడదు, మనస్సు అలా ఉండాలి. మనస్సు నా చేతిలో నా అధీనంలో ఉంటుంది. మనస్సు ఇప్పుడు జపం అయిపోయింది లేకపోతే ధ్యానం అయిపోయింది, ఇప్పుడు ఏదో లోక వ్యవహారం చేయాల్సి ఉంటుంది, కూరలు తీసుకురావాలి మార్కెట్కి వెళ్ళి, కూరలు తీసుకురావాలంటే మనస్సు ఉండాలండి, సంచి ఉంటే చాలు, మనస్సు ఉండాలి. డబ్బులు ఉన్నాయి, సంచి ఉన్నాయి, మనస్సు లేదంటే కూరలు రావు ఇంటికి, మనస్సు ఉండాలి. ఆ డబ్బు తీసి ఖర్చు పెట్టి ఏం చేయాలన్నా మనస్సుతో చేస్తారు, కాబట్టి మనస్సును వినియోగించి ఆ పని చేసుకొస్తారు. మళ్ళీ ధ్యానం చేసే టైం వచ్చింది, మనస్సుని ధ్యానం చేస్తారు. మన చేతిలో ఉండాలి మనస్సు. ఆ విధంగా ఎవడి వశమై మనస్సు ఉంటుందో వాడిని యోగి అంటారు. భగవద్గీతలో యోగి అనే పదానికి అంతే అర్థం. సాధారణంగా యోగి అంటే పెద్ద పెద్ద బబిరి గడ్డములు ఉండి అక్కడ గుహల్లోనూ అక్కడ ఉంటారు, భోజనాలు అవి చేయరు, ఏదో తలకిందులుగా ఆసనాలు వేస్తారు, లేకపోతే ఒక్కా పీలుస్తూ ఉంటాను, అలాగే మీరు అనుకోరు. యోగి అంటే ఎవరి వశంలో మనస్సు ఉంటే వాడు యోగి, అలా ఉండాలి. యోగి డెఫినేషన్, అక్కడికక్కడే డెఫినేషన్. యోగి అంటే అర్థం ఏమిటి, నియత మానస పక్కనే ఉందిగా, యోగి అనే పదానికి వివరణ నియత మానస. భగవద్గీత అలాగే ఉంటుంది, దాంట్లో పదాలకు అక్కడే డెఫినేషన్లు ఉంటాయి. యోగి అంటే ఎవరండి, నియత మానస, ఎవడి మనస్సు తన వశంలో పెట్టుకుంటాడో వాడు యోగి. వీడేం చేయాలి, ఆత్మానం యుంజన్. ఆత్మానం అంటే మనస్సుని, సచ్చిదానంద ఆత్మ కాదు, మనస్సుని యుంజన్ ఏకాగ్రం చేస్తూ ఉండాలి. మనస్సుని సద్వినియోగం చేయాలి, ఏకాగ్రం చేయాలి. దాన్ని ఎలా ఏకాగ్రం చేయాలి, ఏవం ఈ విధంగా, ఇప్పుడే చెప్పాం కదండి, మచ్చిత్త
మనస్సుని ఆ ప్రవాహాన్ని ఈశ్వరుని వైపు మళ్లించి అక్కడ నిలిపి ఉంచండి. ఈ విధంగా ఏకాగ్రం, ఈ విధంగా అంటే పైన రెండు మూడు శ్లోకాలు వస్తాయి. అంటే అలా నిటారుగా కూర్చోవటం, కళ్ళు మూసుకోవటం, ఆ విధంగా మనస్సుని ధ్యాన మార్గంలో ప్రవేశపెట్టడం. ఈ విధంగా మనస్సుని మనం ఏకాగ్రం చేయాలి. ఎప్పుడు చేయాలి? సదా. ఇంజన్నేమం సదా ఆత్మ. సదా అంటే అన్ని వేళలా. ఇప్పుడు కుర్రాడు వచ్చి కుర్రాడికి చెప్తారు, మీరు స్కూల్లో వేసినప్పుడు చెప్తారు, కాలేజీలో పంపించేప్పుడు ఏమని చెప్తారు, అయినా బాగా చదువుకో, మనస్సు ఏకాగ్రం చేసుకుని మనస్సు ఇటువంటి పరుగులు తీయకుండా రోడ్లంపడ బలాదు తిరగద్దు, చక్కగా చదువుకో అని చెప్తారు. అప్పుడు వాడు అడుగుతాడు, నేను ఎప్పుడు చదువుకోవాలి అని అడుగుతాడు. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఎల్లప్పుడూ చదువుకోవాలని చెప్తారు. అంతేలా లేకపోతే అప్పుడప్పుడు చదువుకుంటూ ఉండని చెప్తారా? చెప్పరు. మీరు మరి పిల్లవాడికి చెప్పి పాఠం మనకి వర్తిస్తుంది, శ్రీకృష్ణుడు మనకి చెప్తారు. కాబట్టి ఎప్పుడు ధ్యానం ఎప్పుడు చేసుకోవాలి? సదా. దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు పిల్లవాడికి అన్ని వేళలా చదువు ఎల్లప్పుడూ చదువుకో అని చెప్పారనుకోండి, అంటే భోజనం మానేసి చదువుకోమని అర్థమా దానికి? కాదు. లేకపోతే అలసిపోయాడు మనస్సు అంతా కూడా చదివి చదివి అలసిపోతే ఓసారి బయటికి వాహ్యాలకి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళొద్దు, అప్పుడు కూడా కూర్చుని చదివేసుకో అనే అర్థం దానికి కాదు. ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటి? ఆ సందర్భానికి తగ్గట్టుగా ఎంత అధిక సమయాన్ని మనం దానికి వినియోగించాలో అంత అధిక సమయాన్ని వినియోగిస్తూ సమయాన్ని వృధా చేయకుండా నీవు ఆ ఈశ్వరుణ్ణి ధ్యానం చేసుకోవాలి. సదాత్మ. ఇప్పుడు లోకంలో మనం నిజ జీవితంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఎలాంటి పొరపాటు చేస్తూ ఉంటే, ఇప్పుడు బస్సుకి వెళ్ళారనుకోండి, ఆ బస్సు స్టాండ్లో నిలబడి ఉంటాం. ఇప్పుడు వెయిట్ చేయటం, ఇంట్లో ఉండి వెయిట్ చేస్తే 10 నిమిషాలు మీకేమీ మనస్సుకి ఆ టెన్షన్ ఉండదు. బస్సు స్టాండ్లో వెయిట్ చేస్తే టెన్షన్ ఉంటుంది. ఎందువల్లంటే నేను స్టాండ్లోకి వచ్చేప్పటికీ, ఆ బస్సు స్టాప్ దగ్గరకు వచ్చేప్పటికీ బస్సు సిద్ధంగా ఉండాలి అని మనం మన యొక్క ఆకాంక్ష అపేక్షలో ఉంటుంది. అది సిద్ధంగా ఉండకపోతే మనం లోపల ప్రెషర్ పెరుగుతుంది, పొరపాటు కదా. అలా ఉండకూడదు. మనం బస్సు ఎక్కామనుకోండి, ఇంకా బయలుదేరనివాడు, మనం బస్సు ఎక్కిన తర్వాత వెంటనే బయలుదేరేసేయాలి, ఆగకూడదు అని మళ్ళీ అక్కడ మనకి అపేక్ష ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉంటామంటే, బస్సు రావడానికి 5 నిమిషాలు ఆలస్యంగా ఉంటే ఈ 5 నిమిషాలు మనం టెన్షన్ పెట్టుకుంటాం, ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు. తీరా ఎక్కిన తర్వాత బయలుదేరడానికి 5 నిమిషాలు ఆలస్యం ఉంటే ఆ 5 నిమిషాలు టెన్షన్, ఇంకా రావట్లేదు ఏమిటి, ఇంకా రావట్లేదు, ఇంకా బయలుదేరలేదు. తీరా బయలుదేరి సిటీ వెళ్తూ ఉంటే ఏటో 12 గంట అయింది, ఇంకా నడుస్తూనే ఉంది ఇబ్బంది, ఇంకా రాలేదేమిటి, మనం వెళ్లాల్సిన చోటు ఇంకా రాలేదేమిటి, అక్కడ కూడా టెన్షన్. సో ఏమైపోయింది, మీరు బస్సు జర్నీ గంటసేపు చేస్తే గంటసేపు మనస్సులో టెన్షనే మిగిలింది. అలా ఉండకూడదు. చాలా సూక్ష్మంగా ఉంటుంది టెన్షన్. అంటే ఏమిటి, మనం ఎప్పటికీ మనకి అన్ని సౌకర్యాలు వచ్చేయాలన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటాం, దాంతో మనస్సులో ఒక ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ విధంగా ఒత్తిడి పెంచుకునే జీవితంలో మనం అనారోగ్యం పాలవుతూ ఉంటాం. ఇలా ఒత్తిడి పెంచుకోకూడదు. బస్సు స్టాండ్కి వెళ్తాం, బస్సు ఇంకా రాలేదు, మనం చక్కగా ఆ సమయంలో మనస్సుతోటి ఏదైనా కళ్ళు మూసుకునో మూసుకోకుండానో చుట్టుపక్కల వాళ్ళకి ఆకర్షణ ఇట్లా చేయకూడదు. ఏం చేసినా మనస్సులో చిన్న ధ్యానం చేసుకుంటాం, లేకపోతే చిన్న పుస్తకం ఒకటి పెట్టుకుంటాం. ఓ పుస్తకం ఒకటి ఉండాలి మన దగ్గర, మనం చూసి చేసుకోవాలి. ఎటువంటి, ఇప్పుడు గీత పుస్తకం పెట్టుకున్నారనుకోండి, బస్సు స్టాండ్లో చదవడానికి వీరుండదు. గీత పాఠం చదివి పుస్తకం అది, బస్సు స్టాండ్లో చదివేది కాదు. బస్సు స్టాండ్లో చదవటానికి గీత మీద మహాత్ములు చెప్పిన ప్రవచనాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అది బస్సు స్టాండ్లో చదువుకోవచ్చు. అది ఒక రెండు పేరాలు చదివేప్పటికీ అబ్బాయి అంత బాగా రాశారండి అనుకునే లోపల బస్సు వస్తుంది, బస్సులో కూర్చుంటుంది. చూడండి, ఆ 5 నిమిషాల సమయాన్ని ఎంత ఉల్లాసంగా గడిపినట్టు అయిందో. ఆ సంచిలో పుస్తకం ఉంటే ఆ 5 నిమిషాల సమయం ఉల్లాసంగా ఉంటుంది. మనం మంచినీళ్ళ బాటిల్ పెట్టుకుంటాం సంచిలో, ఎందుకని, దాహం వేస్తే ఇబ్బంది పడకుండా ఉండడం కోసం. అదేవిధంగా మనస్సుకి కూడా సమయం దొరికినప్పుడు మనస్సు టెన్షన్ పడకుండా ఉల్లాసంగా ఉండాలంటే చక్కగా ఆ మహాత్ముల ప్రవచనం, వినోబా భావే గారి కొన్ని గీతా ప్రవచనములు, వినోబా భావే గారి చెప్పిన చాలా తెలుగులో ఉంది, చాలా అద్భుతంగా చెప్తారు, అది ఎదుర్కొండ పెట్టుకుంటారు. అయితే స్వామి రామసుఖదాస్జీ మహారాజ్ హిందీ చేతనైతే అది ఎదుర్కొండ పెట్టుకుంటారు.
సింపుల్గా ఉంటాయి. ఎంత సరళంగా చెప్తారంటే అరటిపండు ఒలిచి నోట్లో తినడానికి కూడా కష్టం పడుతుంది, ఇది కష్టం ఉండదు అలా చెప్తారు. శ్లోకాలు వ్యాఖ్యానాలు ఇవే ఉండవు, చాలా సరళంగా ఉంటాయి. అది పెట్టుకోవడం, అది చూసుకోవడం. ఈ లోపల బస్సు వస్తుంది, లోపల కూర్చుంటాం. ఇంకా బయలుదేరలేదు, బయలుదేరితే చదవడం కష్టం. ఇంకా 5 నిమిషాల టైం ఉంది, పుస్తకం చూసుకుని ఇంకో పేరా చదువుతారు. మనసుకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. బస్సు బయలుదేరుతూ ఉంటుంది, కళ్ళు మూసుకునే ఆ శ్వాసని వీక్షించాలి. అయితే మనస్సును వీక్షించాలి, మనోవీక్షణ. చాలా కఠినమైన సమాచారం. ప్రాణవీక్షణము తేలిక, మనోవీక్షణం కొంచెం కష్టం. దాన్ని అభ్యాసం చేయటం. ఈ లోపల మీరు వెళ్ళాల్సిన స్థానం వస్తుంది. అయితే పక్కవాడినే వాడెవడో ముక్కు మొహం తెలియదు, ఆయన వచ్చి కూర్చుంటాడు. వీడు ఖాళీగా ఉంటాడు, లోపల ప్రెషరు. ఏమంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇలా బొలాగా నుంచి వస్తున్నాను. ఏం చేస్తారు? బిజినెస్ చేస్తాను. ఓ, ఏం బిజినెస్ చేస్తారు? ఏమిటి అని లేకపోతే పొలిటికల్ ఏదో, ఈ పార్టీలు ఎలా ఉన్నాయి, మీ ఏరియాలో పార్టీ ఏ పార్టీ బాగా ఉంది అని ఏదో ప్రశ్న. అనవసరం కదండి ఇదంతా కూడా. కాబట్టి పనులు మానుకుని జపం చేసుకుంటూ కూర్చోమని ధ్యానం చేయమనే అభిప్రాయం కాదు. కానీ మీరు ఎక్కడికక్కడ సమయాన్ని వృధా చేయకుండా ధ్యానం చేయటం అలవాటు చేసుకోవాలి. ధ్యానం అనేది అది ఒక యాక్షన్ కాదు, అది ఒక క్వాలిటీ. ఇప్పుడు గులాబీ పువ్వు పరిమళము, అది కృషి చేసి పరిమళాన్ని వెదజల్లుతుందా, పని చేసి పరిమళాన్ని ఇస్తుందా, లేకపోతే దాని క్వాలిటీయా పరిమళం? దాని క్వాలిటీ, దాని స్వభావమే పరిమళం. అంటే ఆ విధంగా సమయం వచ్చినప్పుడు ఆ అవకాశం లభించే. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ట్రాఫిక్ జామ్లు ఉంటాయి, ట్రాఫిక్ కదలదు ముందుకు. ఆ డ్రైవ్ చేసేవాడు కుస్తీ పడుతూ ఉంటాడు, దాంతో అంగుళం అంగుళం డ్రైవ్ చేసేవాడు కుస్తీ పడతాడు. మీరు ఊరికే మనస్సు చెడగొట్టుకుంటూ ఏమిటో అంతా హైదరాబాద్ ఈ మధ్యన ఇలా పాడైపోయింది అని తిట్టుకుంటూ, ప్రభుత్వం వాళ్ళని తిట్టుకుంటూ, ఆ గడిచిపోయిన ప్రభుత్వాన్ని తిట్టి, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వాన్ని తిట్టి, దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఈ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది ఏ ప్రభుత్వం ఎప్పుడు రావాలి అన్నది ఈశ్వరుడు నిర్ధారిస్తాడు. మన వంతు మనం ఏదైనా ఓటు వేసి డ్యూటీ ఉన్నట్లయితే వెళ్ళి న్యాయంగా ధర్మంగా ఏ వ్యక్తి మంచిగా చేస్తాడని అనిపిస్తే వాడికి వెళ్ళి ఓటు వేసి రావటం అక్కడికి మనకు డ్యూటీ అయిపోయిందంటే, ఆ తర్వాత ఏ రిజల్ట్ వచ్చినా మనం స్వీకరిస్తాం. ఈశ్వరుడు కర్మఫలదాత ఈశ్వరుడు, మనం స్వీకరిస్తాం. అంతే, ఏదొచ్చినా స్వీకరిస్తాం. మన వంతు డ్యూటీ మటుకు మనం శ్రద్ధగా చేస్తా కావస్తుంది. కాబట్టి ఈ పాలిటిక్స్ గురించి చర్చ చేయటం, లేకపోతే వీళ్ళని తిట్టడం వాళ్ళని తిట్టడం, ఆ ట్రాఫిక్ జామ్లో కూర్చుని తిట్టుకుంటూ కూర్చోవటం, దానివల్ల మనస్సులో టెన్షన్ పెరిగిపోతుంది, ఆ పని చేయకూడదు. ట్రాఫిక్ జామ్ వచ్చిన వెంటనే చక్కగా ఆ సమయాన్ని ఏదైనా పుస్తకం చూసుకోవటము, లేకపోతే మనస్సుని నామాన్ని జపం చేసుకోవటము, లేకపోతే ఏకాగ్ర ప్రాణవీక్షణ ఏదో ఒక చిన్న మెడిటేషన్ సెషన్ చేసుకోవటం అక్కడికక్కడ. ఈ లోపల మీకు తెలియకుండానే ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది, కారు ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు చూస్తే ఓ అయిపోయిందా ట్రాఫిక్ జామ్, బాగుంది అనిపిస్తుంది. ఆ రకంగా మనస్సుని చెడగొట్టుకోకుండా, మనస్సులో అశాంతిని నింపుకోకుండా సమయం వచ్చినప్పుడల్లా మనస్సుని ఈశ్వరుని వైపు మళ్ళించి అలా చేయాలి. సదాత్మానం, సదా అంటే అది. ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసునా అండి, శాంతి, శాంతి లభిస్తుంది. ఈ శాంతి అన్నది చాలా గొప్పదండి. మీరు శాంతి, అసలు మీరు ఏదైనా గీతా క్లాస్కి వెళ్ళారనుకోండి, లేకపోతే ఉపనిషత్ క్లాస్కి వేదాంత క్లాస్కి వెళ్ళారనుకోండి, ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? శాంతి ప్రార్థన చేస్తారు. సహనా వవతు అని మొదలుపెట్టే ఓం శాంతి 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 ఏం చేస్తారు? మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి, ఏమని ప్రార్థన చేస్తారు? శాంతి ప్రార్థన చేయరు, ఏదో ప్రార్థన చేస్తారు, ఓ రకరకాల ప్రార్థనలు చేస్తారు. లేకపోతే సుప్రభాతమో ఏదో, లేకపోతే ఏదో ప్రార్థన చేస్తారు. అంతేగాని శాంతి ప్రార్థన చేయరు. శాంతి ప్రార్థన ఎక్కడ చేస్తారు? కేవలం వేదాంత క్లాసులోనే చేస్తారు. మన హైందవ తత్వశాస్త్రం మానవునికి బోధించే గొప్ప సాధన ఏమిటంటే శాంతి. శాంతి ముఖ్యం. ఓం శాంతి 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 3 సార్లు చెప్తాం. ఓం నమః 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 అని అనం, నమః అనేవేవో అంటాం, కానీ శాంతి 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 ఆ ప్రార్థనలోనే చాలా తేడా పడుతుంది. ఇప్పుడు ఒక రకం ప్రార్థన ప్రేయర్ ఎలా ఉంటుంది? ఓ ఈశ్వర, నీవు సర్వేశ్వరుడవు, లక్ష్మీపతివి, నీ సంపదలన్నీ నీ అధీనంలో ఉంటాయి, నువ్వు భక్తులకి సంపదలను ఇస్తూ ఉంటావు,
నేను నీకు నమస్కారం మొన్న చేశాను, నిన్న చేశాను, ఇవాళ కూడా చేస్తున్నాను, రేపు కూడా చేస్తాను, ఎప్పుడూ నమస్కారం చేస్తూ ఉంటాను, నువ్వు నాకు సంపదలను ఇస్తూ ఉండు అని ఒక ప్రార్థన. శ్లోకం చెప్పలేదు, శ్లోకం అందుకు తాత్పర్యం చెప్పేశాను మీకు. ఇది ఒక ప్రార్థన. ఇంకో ప్రార్థన ఏమిటో తెలుసునండి, సహనావవతు. సహనౌ భునక్తు. ఆ పరమేశ్వరుడు మనల్ని అందరినీ కూడా, గురువు శిష్యుడు అంటున్నారు, అందరినీ కలుపుకోండి, మనల్ని అందరినీ కూడా సుఖశాంతులతో రక్షించుగాక. మనలో మనం పరస్పరము కలహించుకోవద్దు. మన జీవితంలో కావలసింది శాంతి. ఆ శాంతియే ముమ్మారు. శాంతి, శాంతి, శాంతి అది కావాలి. అది ప్రార్థన. ఈ ప్రార్థనలో ఉంది, ఆ ప్రార్థనలో ఉంది. ఇది వేదాంతిక్ ప్రేయర్. వేదాంతంలో కావలసినది శాంతిని కోరుతా. ఇప్పుడు మీకు నేను చూడండి, ఒక 1,00,000 రూపాయలు కావాలా, లేకపోతే నీకు చక్కటి శాంతి కావాలా అని దేవుడు అడిగాడు అనుకోండి, మనం ఏది కోరుకోవాలి? శాంతి. లేకపోతే నీకు స్వర్గం కావాలా, శాంతి కావాలా అని అడిగితే శాంతిని కోరుకుంటాం. నీకు పుత్ర సంతానము, ధన కనక, వస్తు వాహనాదులు కావాలా, శాంతి కావాలా అని అడిగితే శాంతిని కోరుకోవాలి. ఎందుకో తెలుసునండి, 1,00,000 రూపాయలు మీకు ఇచ్చి మీ దగ్గర ఉన్న శాంతి కనుక లాగేస్తే ఆ 1,00,000 రూపాయలు మీకు ఎందుకు ఉపయోగించాం. ఆ 1,00,000 రూపాయల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఒక కోకా కోలా కొనుక్కు తాగాలంటే కూడా ఓ 2 నిమిషాలు మీకు శాంతి ఉండాలి, లేకపోతే అప్పుడే చేయగలుగుతారు ఆ పని, లేకపోతే ఆ రూపాయలు ఎందుకు పని. సో మీరు బాగా రిచ్ పీపుల్ ఉంటారు చూసారండి, వాళ్ళు చేయగలిగి గీవి కొన్ని ఉంటాయి, చేయలేనివి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి రిచ్ పీపుల్ మీకు ఎంత ఖరీదైన మందునైనా కొనేయగలుగుతారు ఏమండి, కానీ ఆరోగ్యాన్ని కొనలే. భావించారా? తర్వాత ఎటువంటి భోగాలనైనా డబ్బు అలా వెరజిమ్మి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. మార్కెట్లో కొత్త కారు వచ్చిందండి, BMW కారు వచ్చిందండి, తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. గొప్ప పెర్ఫ్యూమ్, ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్, ఇంపోర్టెడ్ పెర్ఫ్యూమ్ వచ్చింది, అది తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. లేకపోతే కొత్త సినిమా వచ్చింది, ఓ టికెట్ కొని పెట్టేస్తారు. ఏది భోగం కావాలంటే అది వచ్చి అక్కడ పెట్టేస్తారు, కానీ ఆనందాన్ని మాత్రం కొనలేడు, ఆనందం కొనలేడు, శాంతిని కొనలేడు. బిల్డింగ్ కట్టేస్తుంది పెద్ద ప్రసాదాన్ని, కానీ సుఖశాంతులని డబ్బుతో తీసుకురాలేడు. సర్వెంట్కి జీతం ఇచ్చి సర్వెంట్ని పెట్టుకోగలుగుతాడు, కానీ ఆ సర్వెంట్ యొక్క విశ్వాసాన్ని డబ్బుతో కొనలేడు. సర్వెంట్ని కొనగలుగుతారు మీరు, వాడి విశ్వాసాన్ని మీరు కొనాలంటే ప్రేమతోటి విశ్వాసాన్ని చూడగలగలుగుతారు. వాడికి మీరు ఎంత జీతం ఇచ్చినా, వాడికి మీరు భోజనం అయిన వెంటనే ఏమయ్యా నువ్వు భోజనం చేసేవా లేదా, చేయలేదండి ఇంకా వెళ్ళి భోజనం అని మీరు అంటే అప్పుడు వాడి హృదయంలో మీ మీద విశ్వాసం, మీ మీద ఒక ఫెయిత్ వస్తుంది తప్పించి, కేవలం నేను వాడికి ఇంత జీతం పడేస్తున్నాను కాబట్టి వాడు నా చెప్పిన వాడు వినాలి అంటే వాడు ఏం చేస్తాడో తెలుసునండి, మీకంటే 1 రూపాయి ఎక్కువ ఇస్తారని ఎవడైనా అంటే అది మీతో చెప్పకుండా పడిపోతుంది. అదే మీరు విశ్వాసం కనుక, ఆ ప్రేమ కనుక మీరు చూపిస్తే, మీరు ఇస్తున్న జీతానికి రెట్టింపు జీతం ఇస్తానండి ఇంకొకటి అంటే కూడా, అబ్బే ఇక్కడ ఉన్న ఈ అమ్మగారు, ఈ అయ్యా, వీళ్ళకున్న ప్రేమ అక్కడ ఉంటుందో ఉండదో అని ఆలోచిస్తారు, తటపటాయిస్తే. కాబట్టి ధనంతో చేయగలిగినవి కొన్ని ఉంటాయి, చేయలేనివి, కొనలేనివి కొన్ని ఉంటాయి. వాటన్నిటిలోకి చాలా ప్రధానమైనది ధనంతో కొనలేనిది. మీరు డబ్బు గుమ్మరించినా కూడా సంపాదించలేనిది ఒకటి ఉన్నది, అదేమిటంటే శాంతి. ఈ శాంతిని మీరు సంపాదించడానికి కష్టపడక్కర్లేదు, ఎందుకంటే ఉన్నది శాంతి, దాన్ని చెడగొట్టుకోకుండా ఉంటే చాలు. ఇందాక చెప్పాను మీకు, ఇప్పుడు అశాంతిని సృష్టించాలంటే పని చేయాలా, శాంతిని కలిగించాలంటే పని చేయాలా? అశాంతికే పని చేయాలి, శాంతికి ఏ పని చేయక్కర్లేదు. ఇప్పుడు ఇంట్లో అవి ఏమవుతుందో అర్థం కాకుండా అంత గోల కింద ఉండాలి అంటే చాలా పని చేయాల్సి ఉంటుంది, చాలా మంది కలిసి చాలా గడబడి చేస్తే కానీ గోల తయారు కాదు. శాంతి సైలెన్స్ ఉండాలంటే ఎవళ్ళు ఏం చేయక్కర్లేదు. శాంతి అన్నది ఓ మహాత్ములు చెప్పేవారు, చూడు మోక్షం కావాలి, లేకపోతే ధనం కావాలి, లేకపోతే సంపద కావాలి, పుణ్యం కావాలి, స్వర్గం కావాలి, నువ్వేమీ కోరుకోవద్దు, నువ్వు ఒక్కటే కోరుకో, శాంతిని కోరుకో.
ఇంకా నువ్వు ఏది కోరు, నువ్వు శాంతిని కోరుకుంటే నీకు సర్వము సంపన్నం. అంచేతనే వేద ఋషులు వారు తపస్సు చేసి 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 వారు పొందిన ఆ అనుభవాన్ని వారు శాంతి అనే మంత్రాలలో వారు ఆవిష్కరించారు. ఓ మంత్రం ఏమైనా ఉంటుందో తెలుసునండి, ద్యౌ శాంతి పృథివీ శాంతి అని ప్రారంభం అవుతుంది. మీరు విని ఉంటారు పృథివీ శాంతి. ఏమంటే పృథివీని ఒక్కసారి చూడండి, మార్కెట్ చూడకండి, మార్కెట్ ప్లేస్ చూడద్దు, పృథివీని చూడండి. పృథివీని చూస్తే మీకు ఎలా ఉంది, మార్కెట్ చూస్తే అంతా గడబడగా అశాంతిగా ఉంటుంది, పృథివీని చూస్తే శాంతిగా ఉంటుంది. మార్కెట్ ప్లేస్ చూసేవాడు సంసారి, పృథివీని చూసేవాడు జ్ఞాని. పృథివీ శాంతి అంతరిక్షము శాంతి. అంతరిక్షాన్ని చూడండి, కళ్ళు తెరిచి చూడక్కర్లా, కళ్ళు మూసుకుని చూడొచ్చు. అంతరిక్షాన్ని ఒకసారి చుట్టూ ఉన్నటువంటి ఆకాశాన్ని చూస్తే మీకు ఎలా ఉంది, శాంతి. ద్యౌ శాంతి. ఎప్పుడైనా రాత్రిపూట మీరు ద్యౌ శాంతి అనేది ఎలా అనుభవానికి వస్తుందంటే, ఉదయిస్తున్న సూర్యుడు, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు బాగా ఎక్కువగా ప్రకాశిస్తున్న సూర్యుడికే చూడకూడదు, చూస్తే కంటికి అది హానికరం. ఉదయిస్తున్న సూర్యుడు మా పైకి ఉండడు, అలా కిందకు ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, చల్లగా ఉంటాడు, ఇంకా వేడెక్కడు. ఆ సూర్యుడిని చూస్తే మీరు మనస్సును ఏకాగ్రం చేసి చూడాలి, ఈ పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తూ చూడకూడదు, చూస్తే మీకు శాంతి అనుభవానికి వస్తుంది. చంద్రుణ్ణి చూడడం అలవాటు చేసుకోవాలి, చంద్రుణ్ణి చూడాలి. హనుమంతుడు సీతాదేవిని అన్వేషించడానికి వెళ్తున్నాడు, చీకటి వెతుకుతున్నాడు, ఎక్కడా కనపడదు, వెతకడం కష్టమైపోతుంది. ఈ లోపల ఆగాడు, ఈ చీకట్లో ఏం వెతుకుతాం, కొంచెం వెలుతుంటే బాగున్నాయి అని ఆగాడు. ఆగి ఈ లోపల గాలి అలా పైకి చూశాడు, చూసేప్పటికీ భగవాన్ శశాంక అంటాడు వాల్మీకి మహర్షి. భగవాన్ సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క రూపమే చంద్రుడు అంటే, ఆ చంద్రుడు శశాంక, చంద్రుడు ఆకాశంలో కనబడ్డాడు. ఆ చంద్రుడికే చూసేప్పటికీ ఆయన హృదయంలో ఎంత ఉల్లాసము ఆనందం కలుగుతుంది. శుక్లపక్షం అయితే చంద్రుడు రాత్రిపూట కనపడతాడు, కృష్ణపక్షం అయితే తెల్లవారుజామున కనపడతాడు. ఇప్పుడు మీరు రేపు పొద్దున్న 5 గంటలకు బయటకు వచ్చేసారి పైకి చూడండి, కాఫీ తాగడానికి కంగారు, కాఫీ ఎక్కడికి పోతుంది, ఒక్కసారి తలుపు తీసి పైకి చూస్తే చంద్రుడు కనపడతాడు. ఆ చంద్రుడు పక్కనే ఎడవైపు కుడివైపు ఏదో కొంత ఒకసారి దగ్గరగా కొన్ని ఒకసారి దూరంగా ఒక చుక్క ఒకటి ఉంది, దాన్ని వేగు చుక్క అంట. వేగు అంటే ఎర్లీ మార్నింగ్, ఆ చుక్క ఆ చంద్రుడు అలా చూశారనుకోండి శాంతి. సూర్యశాంతి, చంద్రమా శాంతి, దిశ శాంతి, తూర్పు దిక్కు కేసి అలా చూశారనుకోండి శాంతి, పశ్చిమ దిక్కు శాంతి, ఉత్తరం శాంతి, ఉత్తరం శాంతి, దక్షిణం శాంతి, పైన శాంతి, క్రింద శాంతి, ఆ మొత్తం సృష్టి అంతా కూడా శాంతి గలదు అని మీరు దర్శించారనుకోండి, అప్పుడు మీ హృదయంలో ఏముంటుంది, శాంతం. ఇది ఒక మెడిటేషన్, ఈ మంత్రాలన్నీ మెడిటేషన్ మంత్రాలు. శాంతిరేవ శాంతిర్మే అస్తు శాంతి. ఏం కావాలయ్యా నీకు, శాంతి కావాలి, ఇంకేమక్కర్లేదు, ఇంకేం వద్దండి, మిగతావన్నీ పెద్ద ముఖ్యం కాదు, శాంతి ఇవ్వండి. శాంతిలో ఇంకోటి పెట్టారనుకోండి అది అశాంతి అయిపోతుంది. శాంతి అంతే, శాంతి దగ్గర వచ్చాడు మరొకటి ఉంది, శాంతి కావాలి. ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు కావలసింది శాంతి, సంపద పెట్టుకుని కొట్లాడుకోవడం కంటే ఉన్నదాంతో సంతోషంగా తృప్తిగా ఉంటూ శాంతిగా ఉంటే ఉండే ఆనందము ఇంకెప్పుడు, శాంతి కావాలి. ఆ శాంతి ఏమంటే మీరు శాంతి అంటున్నారు దీనికి మోక్షానికి, ఇదే మోక్షం. శాంతి నిర్వాణ పరమా, శాంతి అన్నా నిర్వాణము అన్నా ఒకటే. మనస్సులో శల్యాలు అంటే ముళ్ళు ఏమిటి, మనస్సులో ఉండే ముళ్ళు ఏమిటి, కోరికలు కామనలు భయాలు, అవే ముళ్ళు. ఆ ముళ్ళు ఏమీ ఉండవు, వాణ అంటే ముళ్ళు అని అర్థం. నిర్వాణ ముళ్ళు శల్యములేమీ లేవు. వాణ అన్నా బాణ అన్నా ఒకటేనండి, బాణం ఇప్పుడు వాకి బాకి తేడా లేదు, రెండో ఒకటే. వంగ వంగారు ఏమంటారు, బెంగాల్ అంటారు వంగ.
సో రవీంద్రనాథ్ ఆయన పేరు అనుకోండి, ఏమంటారు? రవీంద్రనాథ్. వాకి బాకి సేఫ్ సేఫ్. అలాగే నిర్బాణ అంటే బాణము లేనిది. బాణము అంటే ఆ బాణానికి ఆ షార్ప్ ఎడ్జ్ ఉంటుంది, చెట్టు చిగురిన కొన ఇనపడు ఉంటుంది, అది గుచ్చుకుంటుంది. దానికి తోక అవన్నీ ఉంటే అది రావటానికే, ఆ గుచ్చుకునేది ఆ ఇనప మొక్క, అది బాణ, అది శల్యము అంట. అది హృదయంలో ఉండకూడదు, అదే శాంతి అంటే. శాంతి నిర్వాణ పరమ, అదే మోక్షం. అది ఎప్పుడు వస్తుంది? మత్సంస్థాం. మీరు మనస్సును సంసారంలో ప్రవేశపెడితే శల్యాలే శల్యాలు, శల్యాలు తప్ప ఇంకేం ఉండవు. ముళ్ళ కంపలో పడ్డట్టు వెళ్ళి ఎటు చూసినా ముళ్ళే గుచ్చుకుంటూ ఉంటాయి. సంసారం ఎలా ఉందండి? మీరు సమాజంలో ప్రవేశిస్తే ఎటు చూసినా ముళ్ళు గుచ్చుకుని ఇట్లా ఉంటుంది. అదే మీరు ఈశ్వర హరేరామ ధ్యానం చేశారనుకోండి, సపోజ్ నామజపం చేశారనుకోండి, మీ మనస్సు ఎలా అయిపోతుంది? శాంతి వచ్చేస్తుంది. మత్సంస్థాం, మనస్సులో శాంతి సుఖము నెలకొని శల్యాలన్నీ పోవాలంటే ఒక్కటే ఉపాయం, మత్సంస్థాం. ఆ మచ్చిత్త మనస్సుని ఆ ఈశ్వరుని యందు దృఢంగా ఎప్పుడైతే నిలుపుతామో అప్పుడు శాంతి హృదయంలో గట్టిగా నెలకొంటుంది. వాడు జీవించి ఉండగానే మోక్షాన్ని పొందుతారు. కాబట్టి మోక్షము అన్నా శాంతి అన్నా నిర్వాణము అన్నా ఒకటే, ఏమి వేరువేరు కాదు. అది మీకు దూరంగా కూడా లేదు, అది మీకు చాలా దగ్గరగా ఉంది. మీరు దాన్ని ఆవిష్కరించుకోవాలంటే, దాన్ని మీరు డిస్కవర్ చేసి స్వంతం చేసుకుని దాన్ని పరిరక్షించుకుంటే ఆ సైలెన్స్, మన చుట్టూ సైలెన్స్, మన హృదయంలో సైలెన్స్, శాంతి, దాన్ని మీరు పరిరక్షించుకుంటే మీరు